చేయరు? పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని లక్షసార్లు చెప్పాను. పోదరు. తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూసే నీలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను. తినవే, బాగా తినవే, దొంగముండ. రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి అయిన ఏదో తెస్తాను. పట్టుకోండి దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ, అమ్మా పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నమ్మది లేవండి. అయ్యో కింద పట్ట వల్ల దెబ్బలు బాగా తగులుంటాయి. ముందు టాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది, నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోరంటే ఈ డబ్బు మీరందరూ ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ 1 సెకండ్. సోల్ మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బులు ఆ పైపైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తున్నా. ఇదిగో బాబు ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపగంట పెట్టి బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి. ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే అటో పోనీ, త్వరగా పోనీ. దొంగడికి ఈగలు దొరికిన బంగారమేని ఎంత వస్తే? పెట్టుబడి లేని వ్యాపారం, కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? 10 రూపాయల కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాళ్ళు తరుగుతున్నవాళ్ళ తెలుసా? నీ నాన్నని. చనిపోకూడదు, నా సరస్సు చనిపోకూడదు, నా సరస్సు అమ్మా, నా సరస్సు చనిపోకూడదు, నా సరస్సు చనిపోకూడదు. అమ్మా సావిత్రి, మీ అమ్మ సరస్సు చనిపోకూడదు. అమ్మా సావిత్రి, మీ అమ్మ చనిపోకూడదు, నా సరస్సు చనిపోకూడదు. అందుకే డబ్బు తెచ్చానమ్మా. చూసావా, ఇవాళ బోయినంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు, మీ అమ్మ డబ్బు నయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది.
నువ్విలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్న వాడిని, అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒకటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేయక. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధాన్యపడ్డం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది. మీ నాన్న సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన విధోక్తీనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులో అయినా నాలుగు రాళ్ళు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు, రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురు అన్ని చెత్తా చెదారో రూమ్ లో కాసేపు thank you.